జాతిని ఉద్దేశించిన ప్రసంగించే ప్రతిసారి ప్రధాని మోదీ ఒక్కట్రెడ్డు కొత్త విషయాలను ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తుంటారు స్ఫూర్తివంతమైన అంశాలతో పాటు తన వరకు వచ్చిన విషయాలను దేశ ప్రజలతో పంచుకోవడం తెలిసిందే ప్రధాని స్థానంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలకు ఉండే విలువను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు దీంతో ఆయా అంశాలకు వచ్చే ప్రాధాన్యత ఎంతో ఇటీవల దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలోను కరోనాకు చెక్ పెట్టే అంశాలని ఆయన ప్రస్తావించారు కరోనా దరి చేరకుండా ఉండేందుకు లాక్డౌన్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించడం ఎవరి ఇళ్లలో వారు ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించడం ఇంట్లోనే ఉంటూ చిన్న చిట్కాలతో కరోనాకు దూరమయ్యే వాటిని చెబుతూ కథాపానీయం తాగాలని ఆయన కోరారు ఇంతకీ కథాపానీయం ఏమిటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అందులో ఏమేమి ఉండాలన్న విషయంలోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి పానీయాన్ని తయారు చేసుకోవడానికి కొంచెం తులసి ఆకులు యాలకులు దాల్చిన చెక్క సొట్టి నల్ల మిరియాలు మూడు కప్పులు నీళ్లు కొద్దిగా నిమ్మరసం అవసరం తొలుత నల్ల మిరియాలు దాల్చిన చెక్క సొంటి యాలకుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కిన తర్వాత ఈ పొడిని కలపాలి ఆ తర్వాత తులసి ఆకులు ఎండు ద్రాక్షాలు కూడా వేసి 5 నిమిషాలు తక్కువ మంటలో మరిగించాలి చివరగా నిమ్మరసాన్ని పిండాలి కాస్త రుచిగా ఉండేందుకు బెల్లం లేదంటే తేనెను కలుపుకోవచ్చు అలా తయారు చేసే పానీయాన్ని రోజుకు 1-2 సార్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేలా శరీరం శక్తివంతంగా మారుతుంది సో కథను తయారు చేసుకోవటానికి అవసరమైనవన్నీ ఇంట్లోనే ఉండే అవకాశం ఉన్నందున దీన్ని ట్రై చేయండి మంచిది